అంటే మామూలు ఎమ్మెల్యేగా చూడడానికి అయితే లేదు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సన్నిహితుడు బంధువు కూడా ఇటువంటి నేపథ్యంలో ఆయన పిలిచి మాట్లాడినా సరే ఎట్టి పరిస్థితుల పార్టీ పదవికి అంగీకరించకపోవడం రాజీనామా అయితే ఖాయం ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఆయనలా అంటే దాంట్లో ఏం లేదు ఆయనకి కావాల్సిన గౌరవం అయితే ఇప్పుడు మంత్రి పదవి ప్రత్యేకించి మళ్ళీ ఆయన కోసం అయితే ఇవ్వరు కదా ఇవ్వలేరు ఇంకోటి పార్టీ పరంగా అయితే కనుక ఆయనకి ముందు ఇప్పుడు రెండు కోణాలు ఉన్నాయి పార్టీ వదిలి బయటికి పోయే ఉద్దేశం ఏం లేదు నెంబర్ వన్ మూడు జిల్లాలని ఇక్కడ చేసినా కూడా పార్టీలో ఏం ప్రయోజనం ఉండదు ఆ జిల్లాల మీటింగ్లు ఏదో పెడుతుంటారు అప్పుడప్పుడు ఇళ్ళెళ్ళు ఉపన్యాసాలు ఇచ్చి రావడం తప్పించి అక్కడ ఉన్న అభ్యర్థులను ఎవరన్నా నేను మార్చగలడా ఈరోజు ఇప్పుడు ఆ పార్టీ పదవిలో ఉన్న కీలకమైన సమస్య అదే పార్టీ ఇన్ఛార్జిగా ఉండటం అంటే ఎళ్ళి సభల్లో పార్టిసిపేట్ చేయడం తప్పించి దేనికి పనికిరాదు అంటే పేరుకే పదవా ప్రాంతీయ పార్టీల్లో అంతే ఉంటుంది ఇప్పుడు టికెట్స్ కేటాయింపు అన్నది జగన్ చేస్తాడా వాళ్ళు ఏం చేస్తాడా జగన్ చేసేసాడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు మార్చాలనుకుంటే ఆయన మారుస్తాడు కానీ ఇదిగో ఈ ఎమ్మెల్యే పనికిరాడు నేను చెప్తున్నాను ఇళ్ళను పెట్టుకో అభ్యర్థి అంటే పెట్టుకుంటాడా అంటే ఆయనకి ఆ పదవి లేదని ఫీల్ అవుతున్నాడు ఇక్కడ ఈయనకి పదవి ఇస్తే నచ్చలేదు ఆయనకి పదవి లేదని ఫీల్ అవుతున్నాడు అది తేడా ఇద్దరి మధ్యన ఉన్న తేడా అది ఆయనకి ఎట్లాంటి పదవి కదా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవును ఆ పదవి తీసేశారని ఫీల్ అయ్యాడు ఆయన అందుకని